దేశంలో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. మే 3 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా, ఇంకా సడలింపులు ఏమైనా ఇస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఒక కీలక సందేశం ఇచ్చింది. ముఖ్యంగా గ్రీన్ జోన్లో ఉన్న ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇస్తూ వ్యాపారాలు చేసుకోవాలని తెలియజేసింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే లాక్డౌన్ కొనసాగుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు కానీ గ్రీన్ జోన్ ఏరియాలో సడలింపులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా మరికొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తూ మరికొన్నిటికి లాక్డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చారు. అయితే ఆ సడలింపులు దేనికి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ప్లాంటేషన్ పనులు, కోతలు, వరి కోత యంత్రాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ ఇలాంటి వాటికి గ్రామాల్లో కాస్త రిలాక్సియేషన్ని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలు పనిచేసుకునే విధంగా అతి తక్కువ సిబ్బందితో ఇటు వ్యాపారాలు రన్ చేసుకునే విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి పల్లెటూరు వాతావరణం ఉన్న చోట నిర్మాణ పనులు, రోడ్డు పనులు చేసుకోవచ్చు. టెలికాం కేబుల్స్ వేసుకోవడానికి అనుమతి ఉంది. ఆయా కంపెనీలు టెలికాం కేబుల్స్ని వేసుకోవచ్చు. షరతులతో ఈ కామర్స్ వాహనాలకు పర్మిషన్ ఇచ్చారు. గ్రామాల్లో ఈ కామర్స్కి సంబంధించిన వాటిని డెలివరీ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు రెడ్ జోన్కి రావడానికి మాత్రం వీలు లేదు. ఇక వలస కార్మికులు రాష్ట్రంలోని సొంత గ్రామాలకు వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఇప్పటి వరకు బుక్ షాపులు, ఫ్యాన్సీ షాపులు తీయడానికి అనుమతి లేదు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో బుక్ షాప్స్కి అనుమతినిచ్చారు. అదేవిధంగా ఫ్యాన్సీ షాపులకు కూడా అనుమతినిచ్చారు. పరిమితమైన సిబ్బందితో మాత్రమే ఇవి ఓపెన్ చేయాలి. మున్సిపాలిటీల్లో మాత్రం కాదు, కేవలం గ్రామాల్లో మాత్రమే. అదేవిధంగా గ్రీన్ జోన్లో ఉన్న పరిధిలో మాత్రమే ఓపెన్ చేయాలి. రెడ్ జోన్లలో ఎలాంటి షాపులు ఓపెన్ చేయడానికి లేదు. ఇక కళ్ళగీత కార్మికులకు సడలింపులు కూడా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 4-5 షాపులు ఉండి చిన్న మాల్లా ఉంటే అక్కడ షాపులు తెరుచుకోవచ్చు. ఖచ్చితంగా సామాజిక బాధ్యత, సామాజిక దూరం మాత్రం మీరే పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. వ్యాపారులు వీటిని ఖచ్చితంగా పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపులు పాలకి సంబంధించిన, అలాగే కూరగాయలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ వ్యాపారాలను యథావిధిగా చేసుకోవచ్చు. సో ఏపీలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టి కేవలం గ్రీన్ జోన్లో మాత్రమే వీటికి అనుమతినిచ్చారు. రెడ్ అండ్ ఆరెంజ్ జోన్లో మాత్రం పూర్తి లాక్డౌన్ అమలవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.